राजकीय रावण काष्ट कावड़ जो मन सर अबर्व चाहते मन वेल तो मन कल्ले मन नायक पड़पस्टर मन इकड़ेमेंटे नायक अने वाल चुटने तिगत नाट अंदर की चेगासारी आलोची राष्ट्र विभजन मनंदर को मनंदर कोरावर अंदर चप्पार मल्ल इंदो जगन चपले इलांटू తెలుగుదేశం పార్టీ లేఖ రాసి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో తీర్మానం చేసి లెటర్ ఇచ్చి వచ్చింది అందరూ చెప్పింది జనసేన ఒకటి దానికి వ్యతిరేకంగా పుట్టింది ఇది ఫ్యాక్ట్ అవునన్నా కాదన్నా సరే సెకండ్ విడిపోయింది విడిపోయిన తర్వాత విడిపోయే చివరి నిమిషంలో ఏం కావాలని అడిగినా కూడా సమాధానం చెప్పకుండా నువ్వు చేయొద్దు 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 అంటూనే కూర్చున్నారు ఇద్దరు అయిపోయిన తర్వాత మళ్ళీ హోదా హోదాకి రాదు అన్నప్పుడు ప్యాకేజీ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అబ్బబ్బే ఇదంతా కుదరదు అని చెప్పి తెలుగుదేశం ఇది వైసీపీ దానికి అవునంటూ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆ రోజున పార్లమెంట్లో చాలా క్లియర్గా చెప్పారు అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు పార్లమెంట్లో చట్టం చేయకుండా సాధ్యం కాదు హోదా ఎవరు ఏం చెప్పినా అది మీకు తెలుసు అంటే అవును కానీ మాట చెప్తున్నాం కదా అనేసి వదిలేశారు ఆ మాట రాజకీయమే అయ్యింది ఏమైంది అయ్యిందే దానికి బదులుగా ఇచ్చినటువంటిదే ఇప్పుడు రాయలసీమలో వస్తున్న ఫ్యాక్టరీలు కానీ ఉత్తరాంధ్రలో వస్తున్నటువంటి పరిశ్రమలు కానీ ప్యాకేజీ వల్లే 30% పన్ను రాయితీలు ఇవ్వడం వల్లనే వస్తున్నాయి బట్ ఆనేజ్ మనం అంతా మాట్లాడుతున్నారా నథింగ్ ఇంకో పక్కన జరుగుతున్నటువంటిది ఇక్కడ కులాల కురుక్షేత్రం రాజేస్తున్నారు కులాల వారీగా రెచ్చగొట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కమ్మ ఇట్లాగా కులాల వారీగా నువ్వు నీకు ఇష్టమన్నా లేకపోయినా నువ్వు ఈ కులం వైపు వెళ్ళిపో లేదా నా వైపుకి రా అంటే నీ కులంతో ఆ పార్టీ వైపుకి వెళ్ళిపో లేదా నా వైపుకి రా ఇది క్యాస్ట్ పోలరైజేషన్ జరుగుతున్నటువంటి వ్యవహార శైలి మన స్వేచ్ఛని మన చేత్తోనే చేస్తున్నారు రెడ్డి సామాజిక వర్గం అందరూ జగన్కి ఓటేశారా మరప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎవరు తర్వాత ఆయన పేరు ఏంటి మన శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి గోపాల కృష్ణారెడ్డి ఎవరు వాళ్ళ దాంట్లో రెడ్డి ఉన్నారుగా జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి అందరూ అదే సందర్భంలో కమ్మ సామాజిక వర్గం అంతా తెలుగుదేశానికి ఓట్లేస్తే కొడాల నాని ఎవరు వసంతకృష్ణ ప్రసాద్ ఎవరు అబ్బయ్య చౌదరి ఎవరు వీళ్ళందరూ ఎవరు కాబట్టి అందరూ వెయ్యరు నో డౌట్ కానీ ఇప్పుడు నువ్వు ఉంటే అటుండు లేకపోతే ఇటుండని కులాల వారీగా కురుక్షేత్రం సృష్టించి మనలో మనం కొట్టుకుని ఆ భావోద్వేగాలలో డివిజన్ జరగాలని కోరుకుంటున్నారు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఈ కుల కురుక్షేత్రాలని పెట్టుకుని మనం ఇక్కడ నాశనం అయ్యి ఒక ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎప్పుడు బయటే బతకాల్సి వచ్చేది అక్కడ మత ఘర్షణలు కులాలతో బిగిన్ చేసి కులాలు విడిపోయారు కాబట్టి మతాధిపత్యం జరిగింది అక్కడ మైనారిటీల ఆధిపత్యం దాని పర్యవసానం వాళ్ళందరూ దేశం నలుమూలలా తిరిగేవాళ్ళు బ్రతికేవాళ్ళు ఇక్కడ జరగబోతోంది అదే ఇప్పుడు అక్కడ కంట్రోల్ అయింది నాయకత్వంతో ఇక్కడ విడదీసే నాయకత్వాలైనాయి కాబట్టి దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా మెలగాల్సి ఉంటాను